ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏ రీతిలో ఉంది దేశంలో వివిధ రాష్ట్రాలకు వస్తున్న పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకి ఉన్న అవకాశాలు ఏంటి ఇలాంటి అనేక అనేక సందేహాలున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక జాబితా విడుదల చేసింది ఏ రాష్ట్రానికి గడిచిన రెండు క్వార్టర్స్లో అంటే ఈ ఆర్థిక సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు నెలలు అంటే ఏప్రిల్ మే జూన్తో పాటుగా రెండో మూడు నెలలు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ ఆరు నెలల్లో ఏ రాష్ట్రానికి ఎంతెంత పెట్టుబడులు వచ్చాయి అన్న వివరాలని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది ఈ లిస్టులో చూస్తే మహారాష్ట్ర ఆరు వందల పద్నాలుగు కొత్త ప్రాజెక్టులు వస్తే ఆ ఒక్క రాష్ట్రానికే ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చింది దేశం మొత్తంలో ఇరవై శాతం మహారాష్ట్ర ఈ తొలి క్వార్టర్స్లో ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ హర్యానా ఒడిస్సా గుజరాత్ రాజస్థాన్ కర్ణాటక ఛత్తీస్గఢ్ తెలంగాణ తమిళనాడు టాప్ టెన్లో ఫస్ట్ క్వార్టర్లో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు ఆంధ్రప్రదేశ్ టాప్ టెన్లో కనిపించడం లేదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ప్రభుత్వాలు పదే పదే ప్రచారం చేసుకుని ఉంటాయి కానీ పెట్టుబడుల విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్కి కనీసం టాప్ టెన్లో ఒక రాష్ట్రంగా కూడా కనిపించనంతటి అతి స్వల్ప మోతాదులో మాత్రమే పెట్టుబడులు వచ్చిన చివరి స్థాయిలో తమిళనాడు ఉంది తమిళనాడులో నూట పదకొండు ప్రాజెక్టులు వస్తే అక్కడ మూడు పాయింట్ తొమ్మిది ఒక శాతం దేశం మొత్తం మీద తమిళనాడుకు వచ్చింది అంటే తమిళనాడు కన్నా కేవలం ఒకటి రెండు శాతం మినహా దేశంలో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చిన లేవు ఇక రెండో క్వార్టర్ చూద్దాం అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు చాలా ప్రచారం చేస్తున్నారు భారీగా పెట్టుబడులు వస్తున్నట్టుగా రోజు అనేక రకాలుగా ప్రచారం సాగుతోంది అనేక మంది పెట్టుబడిదారులు వస్తున్నారు ఎంవీఓలు కుదుర్చుకున్నట్టు అనేక ఎంఓయులతో పాటుగా అనేక రకాల మంది ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి పరుగులెత్తుకుని వస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది మరి ఈ క్వార్టర్స్లో ఎలాగుందో చూద్దాం జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ లెక్కలు ఇవి ఇక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్రదే సెకండ్ ప్లేస్ గుజరాత్ థర్డ్ ప్లేస్లో కర్ణాటక తమిళనాడు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ తెలంగాణ ఒడిస్సా జమ్మూ అండ్ కాశ్మీర్ ఆఖరికి జమ్మూ అండ్ కాశ్మీర్ ఒడిస్సా కూడా టాప్ టెన్లో కనిపిస్తున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం అవకాశం లేదు ఒక్క మహారాష్ట్రకే రెండు కోట్ల ఎనభై లక్షల పెట్టుబడి దేశంలో ముప్పై శాతం ఒక మహారాష్ట్రకి వచ్చింది పదిహేను శాతం గుజరాత్కి వచ్చింది కర్ణాటక పది శాతం వచ్చింది చివరిగా చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ రెండు శాతం వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్కి రెండు శాతం కన్నా తక్కువ అనమాట అసలు టాప్ టెన్లోనే కనిపించట్లా ఆంధ్రప్రదేశ్ ఇది మన మన రాష్ట్రంలో ప్రచారానికి వాస్తవానికి జరుగుతున్నటువంటి ప్రచారానికి వాస్తవ లెక్కలకి తేడా ఇదనమాట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్గా ఉన్నాం దేశంలోనే అన్ని రాష్ట్రాలకన్నా ఎక్కువ పెట్టుబడులు తీసుకొస్తున్నాం అనుభవం పారిశ్రామికవేత్తలంతరూ మనవైపే చూస్తున్నారు ఎట్లా రకరకాల రకరకాలుగా రోజూ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారాలకి అసలు లెక్కలకి అసలు వాస్తవానికి సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉన్నటువంటి లెక్కలు చూస్తే టాప్ టెన్లో కూడా ఆంధ్రప్రదేశ్ కనిపించట్లా ఇంకెక్కడ మరి రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు ఇంకెక్కడ మరి పరుగు పరుగున వస్తున్నటువంటి కార్పొరేట్లు ఇంకెక్కడ మరి ఇక్కడ నాయకులను చూసి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడ ఇన్ లెక్కల్లో ఎందుకు కనిపించట్లేదు ఇది అసలైనటువంటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ విషయంలో పెట్టుబడులు చాలా నామమాత్రంగానే వస్తున్నాయి అసలు పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ సరైనటువంటి రీతిలో ఆకర్షించలేకపోతుంది దానికి అనేక కారణాలు కూడా ఉన్నట్టు ఈ వ్యవహారం మనకు చాటుతుంది అధికారిక లెక్కలు చూస్తే చివరికి జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా పద్దెనిమిది వేల ఐదు వందల తొంభై కోట్ల రూపాయలు పెట్టుబడి మూడు నెలల్లో వస్తే ఆంధ్రప్రదేశ్కి అక్కడ కూడా కనిపించట్లేదు ఈ రీతిలో మన రాష్ట్రం పరిస్థితి ఉంది ఇలా ఉంటే ఇక కొత్త పరిశ్రమలు ఎక్కడ పరిశ్రమల స్థాపన కోసం పరిశ్రమలని ఆకట్టుకోవడం కోసం కార్పొరేట్ల కోసం కొత్త పారిశ్రామిక పాలసీలు కొత్త ఐటీ పాలసీలు అనేక అనేక మారుస్తున్నట్టుగా ఎన్ని మాటలు చెప్తే మాత్రం ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది ఏం ఉపయోగం ఉంటుంది ఇది ఆలోచించాల్సినటువంటి విషయం రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఉపాధి లేకుండా నిరుద్యోగం తగ్గించకుండా రాష్ట్ర అభివృద్ధి ఎన్నెన్ని మనం మాటలు చెప్పుకున్నా అవన్నీ ఏమీ ఆచరణ సాధ్యం కాదు కొత్త పరిశ్రమల ఏర్పాటు విషయంలో పెట్టుబడుల ఆకట్టుకోవడం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కేవలం ప్రచారంతో ఏ మాత్రం రాష్ట్రానికి పెట్టుబడులు రావు అన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని ఈ లెక్కలు చాటుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్